ప్రత్యేకమైనదిగా సృష్టించాడు. సృష్టించాడు అనడం కంటే సాక్షాత్తు ఆ దేవాతి దేవుడే మనుషులను కన్నాడు. అందుకే జీవరాశికి లేని ప్రత్యేకత, జీవరాశికి లేని ఆధిక్యత మానవుడికి మాత్రమే ఉంది. ఆకారంలో బలంలో జంతువులు గొప్పవేమో కానీ ఆ బలమైన క్రూరమైన ఆకారంలో పెద్దవైన జంతువులను కూడా బెదిరించి శాసించే జ్ఞానం శక్తి ఆరడుగుల ఆకారంలో ఉన్న మనిషి సొంతం. ఎందుకంటే అవన్నీ జీవరాశులన్నీ సేవకులైన ఆత్మలు, సేవకులే అవి. పంచభూతాలు అంటే భూతము అనగా ఆత్మ అని అర్థం. భూతము అనగా ఆత్మ, పంచభూతాలు అనగా ఐదు ఆత్మలు అని అర్థం. గాలి, నీరు, నిప్పు, నింగి, ఆకాశం. గాలి పదార్థం, పదార్థం గాలి, నీరు, నింగి, నిప్పు, వీటి నుంచి పుట్టినవే జీవరాశులు. ఈ జీవరాశులన్నీ పనివారైతే మానవ జాతి సాక్షాత్తు దేవుని పిల్లలు. అయితే మొదట ఆదామును సృష్టించిన దేవుడు బాల్యంలో సృష్టించలేదు, మరి శిశువుగా సృష్టించలేదు, పసివాడిగా సృష్టించలేదు, కానీ నేరుగా యవ్వనస్తుడిగా ఆదామును సృష్టించాడు, నేరుగా యవ్వనంలో. ఆ తర్వాత హవ్వను సృష్టించినప్పుడు ఆదాము నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు స్త్రీ కూడా పసిబిడ్డేం కాదు, యవ్వనమే. వీరిద్దరూ యవ్వనంలో సృష్టించబడ్డారు, కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం వీరిరువురి కలయిక నుంచి, వీరి గర్భం నుంచి రాబో వారిని ఎన్ని తరాలైతే ఈ భూమి మీద పుట్టబోతున్నాయో అన్ని తరాలను కూడా దేవుడు తల్లి గర్భం నుంచి పసివారిగా, పసికందులుగానే పుట్టించాడు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే తల్లి గర్భంలో గర్భస్థ శిశువు దశ, ఆ తర్వాత తల్లి ఒడిలోకి వచ్చిన తర్వాత నవజాత శిశువు దశ, ఆ తర్వాత పసివాళ్ల దశ, పసితనం, బాల్యం. ఆ బాల్యం నుంచి మనిషి అడుగుపెట్టేదే యవ్వనం. చాలామంది ఈ యవ్వనం గురించి భయపడుతూ ఉంటారు. ఇంటర్మీడియట్లో రెహమాన్ అని మాకు హిస్టరీ మాస్టర్ ఉండేవాడండి. ఆయన ఒక మాట అనేవాడు, ఇంటర్మీడియట్ అంటాం కానీ ఇది ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్ ఈడియట్ అన్నాడు. ఇదేంటట ఏజ్? ఇంటర్ ఈడియట్. లైఫ్ని మంచిగా మలుచుకోవాలన్నా చెడుగా మలుచుకోవాలన్నా టర్నింగ్ పాయింట్ ఇదిగో ఈ యవ్వనమే అని చాలామంది అంటారు. అయితే మనుషులందరూ లేదా యవ్వనస్తులందరూ ఈ టర్నింగ్ పాయింట్ని చెడువైపే ఉపయోగించుకుంటారు, చెడువైపే తిప్పుకుంటారు. ఈ ప్రమాదకరమైన చెడువైపు వెళ్ళిపోయే ఈ భయంకరమైన యవ్వనాన్ని అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? యవ్వనం అనేది యవ్వనులకు వారి యవ్వనమే అలంకారం, వారి బలం అలంకారం, బైబిల్లో వ్రాయబడినట్టు. ఇది ప్రమాదకరమైందని చాలామంది అంటారు, పాపంలో ముంచేసేదని చాలామంది అంటారు. ఆ యవ్వనంలోనే దొడుకుతనం ఉంటుంది, ఆ యవ్వనంలోనే పొగరుంటుంది, ఆ యవ్వనంలోనే ఎవరిని లెక్క చేయని మూర్ఖత్వం కూడా ఉంటుంది. ఇలాంటి యవ్వనాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎందుకు కొంతకాలం మనుషులు యవ్వన దశలో ఉండాలి? ఇది కొంతసేపు మనం ఆలోచిద్దాం, ఎక్కువసేపు అవసరం లేదు. నిజంగా మన యవ్వన దశ ఎంతకాలం ఉంటుంది అంటే, ఒక కవి అంటాడు, యవ్వనం అన్నది మూడు నాళ్ల ముచ్చట అన్నాడు. ఎన్ని నాళ్ల ముచ్చట? మూడు నాళ్ళు. జీవితము యవ్వనము మూడు నాళ్ల ముచ్చట అన్నాడు. ఎందుకంటే 13వ ఏట యవ్వనంలోకి అడుగు పెడతారు, 19వ ఏట దాదాపుగా ఈ యవ్వనం ముగిసినట్టే. టీనేజ్ అంటాం కదా మనం, టీనేజ్ 13 to 19. ఇక 20th లోనికి వచ్చేస్తే, 25th కి వచ్చేస్తే చాలు మధ్యదశ వచ్చేసినట్లే.
ఎందుకంటే ఈరోజు భారతీయుడు సగటు జీవితకాలం, భారతీయుల సగటు జీవితకాలం 55 సంవత్సరాలు మాత్రమే, 55 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతారు సగటున సుమారుగా. అంటే 25 రాగానే మనిషి మధ్య దశలోనికి వెళ్ళిపోయినట్లే. అంటే 13 నుంచి 25 లోపే యవ్వనం. మరి తక్కువ వయసు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే వాస్తవానికండి మొదట మనిషికి దేవుడిచ్చిన యవ్వనం. ప్రారంభంలోనే యవ్వనంలో పుట్టించాడు, యవ్వన దశలోనే పుట్టించిన దేవుడు. వారికి చావు లేకుండా ఇచ్చాడండి. ఫస్ట్ వాళ్ళకు చావు లేదు. ఆదామవాళ్ళకు చావు ఉందా? చావు లేదు. పాపమే చేయకుండా ఉండుంటే వారు చావు లేకుండా ఆ యవ్వన దశలోనే కంటిన్యూ అయ్యేవాళ్ళు. అవునో కాదో మీరే ఆలోచించండి. అవునా? అంటే దేవుడు వాస్తవానికి మనిషికి యవ్వన దశ ఇచ్చాడు, యవ్వన దశలోనే కంటిన్యూ కావాలనుకున్నాడు. మరణం లేకుండా మనిషి శాశ్వతంగా యవ్వనాన్ని అనుభవించాలని దేవుడే అనుకున్నాడు. ఈరోజు మనుషులందరూ యవ్వనాన్ని ఇష్టపడతారు. ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? యవ్వనాన్ని పిల్లలుగా ఉన్నవాళ్ళు త్వరగా యవ్వనంలోకి రావాలని ట్రై చేస్తారు. ఇది యవ్వనంలోనికి రాకముందు ఉన్న అవస్థలైతే, ఆ యవ్వనం దాటిపోయిన తర్వాత కూడా కొన్ని అవస్థలు ఉంటాయి. అన్నీ నెరిసిపోతూ ఉంటాయి, మెరిసిపోతుంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా రంగేసేసి, కొంతమంది అయితే 50 ఏళ్ళు దాటినా 60 ఏళ్ళు వచ్చినా అప్పటి వరకు తలంతా నరిసిపోయినా, ముఖంలో ఏమంటే గడ్డం కానీ మీసాలు కానీ నరిసిపోయినా సడన్గా మొత్తం నల్లగా కుర్రాళ్ళగా కనపడుతూ ఉంటాడు. ఏం జరిగిందంటే ఫుల్గా రంగేసాడు. మరికొంతమంది అయితే సన్నగా పెడతారు మీసాలు. ఎందుకు అంటే ఇప్పుడే పాపం కుర్రాడికి నూనూగు మీసాలు వస్తానని అందరూ అనుకోవాలని. సరే మీసాలు సన్నగా చేసి రంగేసావు, బాగానే ఉంది. మరి ఇదంతా తొండలా ముదిరిపోయి వేలాడుతుంది, దీన్నేం చేస్తావు? మొత్తానికి యవ్వనము అంటే అందరు ఇష్టపడతారు, రైట్? యవ్వనంలోనికి రాని వాళ్ళు యవ్వనంలోనికి రావాలనుకుంటారు, యవ్వనం దాటిపోయిన వాళ్ళు మళ్ళీ యవ్వనంలోనికి వస్తే బాగుండు అనుకుంటారు. కానీ దేవుడైతే అసలు మనిషిని యవ్వనంలోనే ఉంచాలనుకున్నాడు. కానీ మనిషి పాపం చేసి ఆ యవ్వనాన్ని పోగొట్టుకొని వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి చావులోకి వెళ్ళిపోయాడు. అది మనిషి చేసుకున్న తప్పు. అయితే దేవుడు కూడా ఏం చేశాడంటే, వారు ఏర్పరచుకున్న లేదా వాళ్ళు వేసుకున్న ఈ పాపపు బాటలోనే వాళ్ళను రక్షించుకొని మోక్షంలోనికి తీసుకెళ్లాలని ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అయితే మనిషి పాపం చేసి పోగొట్టుకున్న తన యవ్వన జీవితం ఉంది, దాన్ని దేవుడు కొద్దిగా చేసిన ఆ కొద్ది జీవితంలో చాలా ప్రాముఖ్యమైన బాధ్యతలు మనిషికి పెట్టాడు. దాన్ని ఒక ప్రాముఖ్యమైన దశగా మలిచాడు. ఎలాగో ఆలోచన చేద్దాం. యవ్వనం అనగానే ఏమంటే ఆ యవ్వన దశలో బాగా చదువుకోవాలి, రాబోయే కాలానికి అదే పునాది వేసుకునే మంచి వయసు అని పెద్దవాళ్ళు చెప్తారు. బాగా సంపాదించడానికి ఆ వయసే తగిన వయసు అని కొందరు వ్యాపారాలు, కొందరు ఉద్యోగాలు, కొందరు మరికొన్ని పనులు. యవ్వనంలో ఉండగానే సంపాదించాలని మనుషులందరూ అనుకుంటున్నారు. అసలు దేవుడు యవ్వనం ఎందుకు ఇచ్చాడో లేఖనాల్లోనికి వెళితే ఒకసారి చూద్దాం. 127వ కీర్తన, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనం నుంచి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అన్నాడు. ఏ కాలమందు పుట్టిన కుమారులు? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అనగానే దంపతులు యవ్వనంలో ఉండగా పుట్టిన కుమారులు అనుకుంటారు చాలామంది సహజంగా. కానీ దేవుడు మాట్లాడింది అది కాదండి. యవ్వన కాలమందు అనగా తల్లిదండ్రులు యవ్వనంలో ఉంటే పిల్లలు పుట్టడం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఒక మనిషి యవ్వన కాలం వచ్చాక పుట్టాలన్నాడు. ఇప్పుడు సంధ్యా ఉపదేశం, వీళ్ళిద్దరు యవ్వన కాలానికి వచ్చారు. వీళ్ళు 15 ఏళ్ల క్రితం ఒకడు, 14 ఏళ్ల క్రితం పాప, వీళ్ళిద్దరు పుట్టారు. 15 ఏళ్ల క్రితం వాడు పుట్టాడు, 14 ఏళ్ల క్రితం ఏమి పుట్టింది. ఆ పుట్టుకను వదిలేయండి, తల్లిదండ్రుల గర్భం నుంచి పుట్టారు. ఈ యవ్వనంలోనికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పుట్టాలన్నాడు దేవుడు. ఇప్పుడు ఎలా పుడతారు? 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు అంటే ఆల్రెడీ పుట్టిన మనిషి, ఒకడు అంటే ఆల్రెడీ పుట్టాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం ఏంటి? జన్మలాగూ అందరికీ తెలిసింది ఏమిటంటే తల్లి గర్భం నుంచి రావడం.
తల్లి గర్భం నుంచి జన్మించడం అందరికీ తెలిసిన పాత జన్మ, ప్రతి మనిషికి జరిగే జన్మది. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తల్లి గర్భం నుంచి పుట్టినవాడు ఇంకోసారి పుట్టాలన్నాడు యేసుక్రీస్తు. మళ్ళీ పుట్టాలన్నాడు. మళ్ళీ పుట్టడం అంటే జన్మలు ఉన్నాయా, రెండో జన్మలో పుట్టడమా? సినిమాల్లో చూపించినట్టు పారు దేవదాసు మళ్ళీ పుడతారా? అలాగా? అవన్నీ కథలు, అవి కాదు. ఒకడు మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? ఒకడు మళ్ళీ పుడితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడన్నాడు. అది ఒక ధర్మశాస్త్రోపదేశకుడికి, ఒక పండితుడికి అర్థం కాలేదు. యేసు ప్రభువును అడుగుతున్నాడు తర్వాత మాట. అందుకు నికోదేము, ఆల్రెడీ పుట్టి ఇంత వయసు వచ్చి ముసలివాడిని అయిపోయాను నేను, ముసలివాడైన మనుష్యుడు మళ్ళీ పుట్టడం ఏంటి, ఎలాగూ పుట్టగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి, అంటే ఆల్రెడీ ఒకసారి మొదటి మారు తల్లి గర్భమందు ప్రవేశించి శరీరాన్ని తెచ్చుకొని భూమి మీద పుట్టాడు. మరలా రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాడండి. అంటే యేసు ప్రభు చెప్పిన మాట వాస్తవానికి ఇతనికి వెర్రి మాటగా ఉండి ఉంటుంది. ఏ పిచ్చి మాట్లాడుతున్నాడు ఇతను, ఇతనికి ఏదో జ్ఞానం ఉందని మేమనుకున్నాం. ఒక మనిషిని మళ్ళీ పుట్టమంటున్నాడు, ఎలా పుడతారండి? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని, అది అన్నమాట. ఆత్మ మూలముగా జన్మించడం అంటే బాప్తిజంలో జన్మించడం అండి. మళ్ళీ జన్మించడం అంటే అర్థం చాలామంది అండి, ఏదో యాక్సిడెంట్లో ఒకవేళ ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయి ఇక చనిపోతాడు అని డాక్టర్ చెప్పిన తర్వాత చావులోకి వెళ్ళి బ్రతికాడు అనుకోండి, బయటకు వచ్చి ఏం మాట్లాడతా తెలుసా? ఏం మాట్లాడతారు తెలుసా? నాకు ఇది మరుజన్మ అండి అంటాడు, నాకు ఇది పునర్జన్మ అండి అంటాడు. అంటే చనిపోతాడనుకున్న వ్యక్తి మళ్ళీ బ్రతికితే ఇది నాకు పునర్జన్మ అని అతను అలా అంటాడో, బాప్తిజంలో కూడా జరిగేది అదే. తల్లి గర్భం నుంచి పుట్టి దేవుని కోసం బ్రతక్క, పాపముల చేత అపరాధముల చేత నువ్వు చనిపోయావు, చనిపోయిన నీవు చావులోకి వెళ్ళావు. బాప్తిజం అంటేనే సేవకుడు నిన్ను సమాధి చేస్తున్నాడు. టు ఇమ్మర్స్ ఇన్ వాటర్, అది బాప్తిజమానికి అర్థం. బాప్తిజమానికి నిర్వచనం ఏమిటంటే టు ఇమ్మర్స్ ఇన్ వాటర్, నీటిలో సమాధి చేయడం. బాప్తిజంలో చనిపోయిన నీవు మరలా జన్మించావు ఆత్మ చేత నీటి చేత. అంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటి వారు అంటే అర్థం ఏమిటంటే ప్రతి మనిషి దేవుని కోసం బాప్తిజంలో మళ్ళీ పుట్టాలి. అలా పుట్టినవాడు 60 ఏళ్లకు బాప్తిజంలో మళ్ళీ పుడితే ఉపయోగం లేదు. ఎప్పుడు పుట్టాలి? యవ్వన కాలమందు. దేవుని కోసం బాప్తిజం తీసుకోవడం క్రొత్త జన్మది. ఒకడు క్రొత్తగా జన్మించడం అన్నాడు యేసుక్రీస్తు. ఒకడు క్రొత్తగా జన్మించడం అనేది బాప్తిజం అయితే, బాప్తిజంలో మళ్ళీ క్రొత్తగా జన్మిస్తాడన్నది నిజమైతే, నిజమే. పౌలు గారు కొరింథీ పట్టణానికి కూడా రాస్తూ అంటాడు 4వ అధ్యాయము 16వ వచనం, మొదటి కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, ఆల్రెడీ తల్లిదండ్రులు కన్నవారిని ఇప్పుడు ఈయన సువార్తతో ఏం చేశాడట? కన్నాడు. అంటే క్రొత్త మనిషి, పాత మనిషి చచ్చిపోయాడు, ఇప్పుడు క్రొత్త మనిషి మళ్ళీ పుట్టాడు. క్రొత్త మనిషి, మీరు జన్మించారా? బాప్తిజం తీసుకున్నారా? అయితే మీరు క్రొత్త మనిషి, మళ్ళీ పుట్టారు, క్రీస్తు కోసం మళ్ళీ పుట్టారు, క్రైస్తవుడిగా మళ్ళీ పుట్టారు. అలా మిమ్మల్ని వాక్యం చెప్పి మార్చిన వారే వాక్యంతో మిమ్మల్ని కన్నవారు. ఇలాగూ మీరు పుట్టడం యవ్వన కాలంలో జరిగిందనుకోండి, అప్పుడు మీరు బలవంతుడైన దేవుని చేతిలో బాణాలు. ఏమండి, పౌలు యవ్వనంలోనే వచ్చాడు, బైబిల్ చదివిన మీ అందరికీ తెలుస్తుంది. సౌలు అని ఒక యవ్వనస్తుని దగ్గర స్టెఫను వస్త్రాలు ఉంచారంట. వాళ్ళంతా ఎక్కడుంచారు? సౌలు అని ఒక యవ్వనస్తుడు అంటే సౌలు పౌలుగా మారేటప్పటికి యవ్వనస్తుడే. పేతురు యవ్వనుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే యోహాను సువార్త ఎండింగ్కి వెళ్ళిపోతే యేసుప్రభు అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెల మేపు అన్న తర్వాత చివరికి వచ్చేసరికి, ఇదిగో నీవు ఇక్కడ నీవు యవనస్థుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటికి నువ్వే వెళుతున్నావు, కానీ నీ వృద్ధుడవైన తర్వాత నీకు ఇష్టము కాని చోటికి నీ నడుము కట్టి ఇంకొకరు
తీసుకెళ్ళిపోతారన్నాడు. అంటే అర్థమేంటి, యేసుక్రీస్తు ముందు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ముందు ఉన్నప్పుడు పేతురు యవ్వనంలో ఉన్నాడు, ప్రవక్తలందరూ యవ్వనంలోనే దేవుని దగ్గరకు వచ్చారు, అపోస్తులంతా యవ్వనంలో ఉండగానే దేవుని దగ్గరకు వచ్చారు. ఎందుకో తెలుసా, యవ్వనంలో ఉన్నవాడే బలమైన బాణంగా దూసుకెళ్ళగలడు. రాజకీయ నాయకులు స్టూడెంట్స్ని ఎందుకు రెచ్చగొట్టి వాళ్ళు వాడుకుంటారో తెలుసా, వాళ్ళలాగా తెగించి ముందుకు వెళ్ళే తత్వం ముసలాడికుండదు. ఉంటుందా, రైలు పట్టాలు పేకాలన్నవాళ్ళే, బస్సులు తగలబెట్టాలన్నవాళ్ళే, ధర్నాలు చేయాలన్నవాళ్ళే, రాళ్ళు రువ్వాలన్నవాళ్ళే, ఆవేశంతో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవాలన్నా వాళ్ళే. కనుక బలమైన బాణంగా ఉపయోగపడేది యవ్వనుడే తప్ప ముసలివాడు కాడు. ఈ యవ్వనాన్ని దేవుడు బలమైన బాణంగా వాడుకోవాలనుకుంటే సాతాను ఆ యవ్వనాన్ని వాడు బాణంగా వాడేసుకుంటున్నాడు. ఆ యవ్వనాన్ని వాడు బాణంగా వాడుకుంటున్నాడు. ఏమండి, ఒక మాట ఆలోచించండి, స్ట్రాంగ్గా ఉన్నటువంటి బాణాన్ని వింటి నారను లాగి సంధించి విడిచిపెడితే దూసుకెళ్ళిపోద్ది. అదే ఊలిపోయిన పుల్లను వేశారనుకోండి, ఇక్కడే పడిపోద్ది లేదా విరిగిపోద్ది. చాలామంది 60 ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ అయిన తర్వాత బైబిల్ సంకలు పెట్టి మేము దేవుని సేవకు వెళతాము అని బయలుదేరతారు. ఇప్పుడేం చేయగలవు? పౌలు యవ్వనంలో వచ్చాడు గనక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా 3 ఖండాలు దూసుకెళ్ళిపోయాడు. 3 ఖండాలు. అదే 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళని గట్టిగా ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త చేయమని చూద్దాం, నేను ఎక్కడ వెళ్ళగలనయ్యా, కాస్త వయసులో ఉన్నవాళ్ళు పంపించండి. మరి సేవకి ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని కోసం పుట్టేది ఎప్పుడు ప్రయోజనకరం దేవుడికి? యవ్వనంలో పుడితే ప్రయోజనకరమా, వృద్ధాప్యంలో పుడితే ప్రయోజనకరమా? యవ్వనం, యవ్వనంలో పుట్టాలి, దేవుడి కోసం యవ్వనంలో పుట్టాలి. అలా యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతిలో బాణం, బాణం. ఇక మరి ఒక మాటను చూద్దాం, యవ్వనంలో యవ్వనస్తుల గురించి దేవుడు మాట్లాడుతూ 144వ కీర్తన, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వచనం చదువుతున్నాం. మా కుమారులు, తల్లిదండ్రులు వినాలి, వీళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఉన్నారా వాక్యం ఉండడానికి, ఉండరు. యవ్వన కాలముందు చదవండి, మా కుమారులు, యవ్వనస్తులను కలిగిన తల్లిదండ్రులు అంతా వినండి, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎలా ఉన్నారట, ఎదిగిన మొక్క. ఈ పోలిక ప్రపంచంలో ఏ కవి పోల్చి ఉండడండి, పోల్చాడా? యవ్వనం, జీవితం అన్నది 3 నాళ్ళు, యవ్వనం అన్నది తిరిగి రాదు, ఎంజాయ్ చేయటానికే యవ్వనం, ఇలా కదా కథలు చెప్పారు కవులు. యవ్వన కాలం అనేది ఎదిగిన మొక్కతో పోల్చాడు దేవుడు. ఎదిగిన మొక్క, ఎదిగిన మొక్క అంటే రైతులను అడగండి, ఒక చిన్న విత్తనం, విత్తనం వేసినప్పుడు చిన్ని మొక్క, విత్తనం మూలకెత్తి చిన్ని మొక్క, ఆ తర్వాత అది కొంచెం ఎదుగుతుంది, కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెరిగి దానికి కాపుకొచ్చే కాలం వస్తుంది, కాపు. ఒక మామిడి తోట వేసావు, తర్వాత ఒక జామ తోట వేసావు, లేదు ఒక నిమ్మ తోట వేసావు, లేదు ఒక దానిమ్మ తోట వేసావు, ఏదైనా కావచ్చు, లేదా ఒక వరి పైరే వేసావు. చిన్న మొక్కలుగా ఉన్నప్పటి కంటే అవి కాపుకొచ్చే కాలానికి దానిపై నీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు పెడతావు, మొక్క పెడతావు, మొక్కగా ఉన్నప్పుడు దాని మీద అంత శ్రద్ధ లేకపోయినా చిన్న పూత ప్రారంభమైందనుకోండి, వెంటనే దాని చుట్టూ కంచె వేస్తాం, ఆ పూతకు అవసరమైతే గుడ్డ కట్టేస్తాం. ఎందుకు, ఇది మనకు దక్కకపోయినా పర్వాలేదు కానీ పక్కింటోడికి దక్కకూడదు, అది మన టార్గెట్. ఎదిగిన మొక్క నీకు పంటనిస్తుంది, ఎదిగిన మొక్క ఏమిస్తుంది, కాయల్నిస్తుంది, పంటనిస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా యవ్వన కాలమందు కుమారులు ఎలా ఉన్నారన్నాడు, అంటే వీళ్ళిద్దరూ కూడా పంటనివ్వడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు, పంటనివ్వడానికి. పంట అనగానే మీరు వేరేగా ఆలోచించకండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలు పుడతారు, దాని గురించి కాదంటే. పంటనివ్వడం అంటే ఏంటి, దేవుని కోసం వాళ్ళ నుంచి దేవుడు కోరుకునే ఫలాలు, దేవుని కోసం పండాలి. యవ్వనం అనేది దేవుని కోసం పండే కాపునిచ్చే కాలం, యవ్వనం అనేది దేవుని కోసం కాపునిచ్చే కాలం. ఒక పౌలు
పెళ్లి చేసుకొని పంటనిచ్చాడు అనుకోకండి. వాక్యము తీసుకొని ఒక ఐరోపా, ఒక ఆసియా, ఒక ఆఫ్రికా, మూడు ఖండాలను తిరిగాడు. కొన్ని లక్షల మంది మూల కంబం అన్నాడు. ఏమంటే నగరానికి మూల స్తంభం భూమి మీద ఉన్న రోమ్ నగరమో యెరూషలేం పట్టణమో కాదండి. ఆయన మాట్లాడుతున్న నగరం లేదా పట్టణం ఈ భూమి మీద కనబడే వాటి గురించి కాదండి. మన దృష్టిలో పట్టణం అంటే ఏంటి? పట్టణం అంటే బిల్డింగులు ఉండాలి, రోడ్లు ఉండాలి, మంచి సౌకర్యాలు ఉండాలి, అది మున్సిపాలిటీ అయి ఉండాలి లేదా కార్పొరేషన్ అయి ఉండాలి. పట్టణం అన్న నగరం అన్న ఇలా మాట్లాడతాం మనం, ఎందుకంటే మన నాలెడ్జ్ చాలా తక్కువ. అది కాదండి పట్టణం అంటే. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులే అన్నాడు కవి. దేశము అంటే మనుషులు, మట్టి కాదు, ఎల్లలు కాదు, భూభాగాలు కాదు, నదులు కాదు, సముద్రాలు కాదు. దేశమంటే మనుషులైనప్పుడు రాష్ట్రం అంటే ఏంటి? మనుషులే. జిల్లా అంటే ఏంటి? జిల్లాలో నగరం అంటే ఏంటి? పట్టణం అంటే ఏంటి? ఆయన మాట్లాడుతున్న ఆ పట్టణం లేదా ఆయన మాట్లాడిన నగరం, నువ్వు చెప్పే ఈ భూమి మీద ఉన్నటువంటి భూభాగాల గురించి కాదు. మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన కంబములు అంటే మూల కంబములు అంటే స్తంభాలు. ఇంతకీ నగరము లేదా పట్టణము ఏంటో మీరు చూడగలిగితే 21 కీర్తన, క్షమించండి ప్రకటన, ప్రకటన 21:2, 21:2 మరియు నూతనమైన యెరూషలేము అను. అదేంటట యెరూషలేము అనే పట్టణం భూమి మీద ఉండడం మీ అందరికీ తెలుసు. అయితే ఆయన మాట్లాడుతున్నది ఇజ్రాయేల్ దేశంలో, ఇజ్రాయేల్ దేశానికి రాజధానిగా ఉన్న యెరూషలేము గురించి మాట్లాడడం లేదు. ఇది ఆ యెరూషలేం కాదు, నూతనమైన యెరూషలేం అన్నాడు. నూతనమైనది అంటే ఏమంటే పాత మంగళగిరి, కొత్త మంగళగిరి అంటే రెండు వేరువేరుగానే ఉన్నాయిగా. పాత మంగళగిరి వేరు, క్రొత్త మంగళగిరి వేరు, పాత బస్తీ వేరు, క్రొత్త బస్తీ వేరు, పాత విజయవాడ వేరు, క్రొత్త విజయవాడ వేరు. అలాగే పాత యెరూషలేము అంటే ఈ భూమి మీద ఒకనాడు ఇజ్రాయేల్ దేశానికి రాజధాని, కానీ ఇక్కడ మాట్లాడుతున్న పట్టణం నూతనమైన యెరూషలేము. అంటే ఏ పట్టణమై ఉంటుంది అది? కంటిన్యూ చేయండి. ఆ పరిశుద్ధ పట్టణం, దాన్ని నగరం అనొచ్చు. ఆ రోజుల్లో పట్టణం అంటే పెద్దది గనక పట్టణం అన్నాడు, నగరం అంటారు. ఆ నగరం అన్న, పరిశుద్ధ పట్టణం అన్న, నగరం అన్న ఒకటే మాట. ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడినదై. ఏమంటే ఏ పట్టణాలకైనా భర్తలు ఉంటారా? ఈ భూమి మీద ఏ పట్టణానికి భర్తలు ఉండరు, కానీ ఆయన చెబుతున్న ఈ పట్టణానికి భర్త ఉన్నాడట. అంటే ఆయన చెబుతున్న ఆ పట్టణం సంఘము. ఆ భర్త ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు భర్త అయితే క్రీస్తు కొరకు అలంకరింపబడిన ఆ పట్టణం మరేదో కాదు, సంఘము. సంఘము, 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 సంఘమును నూతన యెరూషలేము పట్టణం అన్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 2:19 చదవండి. ఎఫెసీ పత్రిక 2:19, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. సంఘమును పట్టణం అన్నాడు, నూతన యెరూషలేము పట్టణం అన్నాడు. మీరంతా ఆ సంఘముతో కలిసి మీరు కూడా ఏక పట్టణస్థులయ్యారు. ఏక పట్టణస్థులు అంటే ఏ యెరూషలేము పట్టణమో లేదంటే తుయతైర పట్టణమో లేదంటే స్వర్ణ పట్టణం వాటి గురించి మాట్లాడడం లేదు. సంఘము నూతనమైన యెరూషలేమును పట్టణం. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో 144:12 మనం చదివిన మాటకు అర్థమేంటో మీరు చెప్పండి. మా కుమార్తెలు వారి యవ్వన కాలమందు నగరుకై చెక్కబడిన మూలకంబాలు, మూలస్తంభాలు, మూలస్తంభాలు. చాలామంది ఆడపిల్లలను చాలా తక్కువగా మాట్లాడతారండి. ఇక మన ఇండియాలో అయితే మగపిల్లాడు పుడితే ప్లస్ అట, ఆడపిల్ల పుడితే మైనస్ అట. ప్లస్సా మైనస్సా అని అడుగుతారు. ప్లస్ అంటే అబ్బాయి తెస్తాడట, మైనస్ అంటే అమ్మాయి. ఏమంటే ఆడపిల్లను అంత చిన్నగా చూస్తున్నారు. అసలు ఆడపిల్లకు దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? ఆదామవ్వను చేసినప్పుడే, అవ్వను చేసేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి, సాటి అయిన సహాయము అతని కొరకు చేయుదును అన్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఎవరు చేయబడ్డారు?
అవ్వ. ఆదాముకు సహాయంగా అవ్వ ఇవ్వబడిందో అవ్వకు సహాయంగా ఆదాము ఇవ్వబడ్డాడు. ఎవరికి ఎవరు సహాయం? ఆదాముకు సహాయంగా అవ్వ ఇవ్వబడిందో తప్ప అవ్వకు సహాయంగా ఆదాము ఇవ్వబడలేదు. అంటే ఎవరు సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నారు చెప్పండి? స్త్రీ సహాయం చేస్తుంది. ఏమంటే సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, సహాయం పొందేవాళ్ళు గొప్పవాళ్ళ? చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. ఆడపిల్లను సహాయం చేసేదానిగా దేవుడు పెట్టాడు, గొప్ప స్థానంలో పెట్టాడు. పైగా ఈ 144 కీర్తనకు వచ్చేసరికి 12 వచనంలో మా కుమార్తెలు దేవుని పట్టణమైన ఆ సంఘానికి నగరానికి మూల స్తంభాలు అన్నాడు. అపోస్తలులను స్తంభాలు అన్నాడు, అది మనం చదువుకున్నాం. సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు రాయి అన్నాడు, అది కూడా చదువుకున్నాం. మీరంతా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు గారు మాట్లాడిన మాట అది. అపోస్తలను మూల స్తంభాలు అన్నాడు, స్తంభాలు అన్నాడు. యేసుక్రీస్తును మూలరాయి, పునాదిరాయి అన్నాడు. సంఘమంతటిని ఏమండి? రాళ్ళు అన్నాడు. ఓకే, కానీ ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి మా కుమార్తెలు మూల స్తంభాలు. ఏంటి, సంఘానికి ఆడపిల్లలు మూల స్తంభాలా, కుమార్తెలు మూల స్తంభాలా? అవునండి. నిజమా? నిజమండి. ఈరోజు కొంతమంది స్త్రీలు ఈ ప్రపంచంలో లేకపోతే మూల స్తంభాలుగా ఈరోజు క్రైస్తవ్యం ఉండేది కాదండి. వాళ్ళు ఎవరో చెప్పమంటారా? వాళ్ళు ఎవరో చెప్పమంటారా? రూతు. ఆమె పేరు విన్నారా మీరు? రూతు. ఆమె ఎవరో తెలుసండి? మోయాబీయురాలు, అన్యురాలు. అన్యురాలైన ఆమె క్రీస్తు సంఘం అనబడిన ఈరోజు ఉన్న సంఘానికి మూల స్తంభం. అంటే మీరు నమ్మగలరా? నమ్మకపోతే చరిత్ర చెప్తాను. నయోమి అనే ఆమె బెత్లహేము అనే ప్రాంతం నుంచి తన భర్తతో కలిసి, పిల్లలతో కలిసి కరువు వచ్చినప్పుడు బెత్లహేమును విడిచి మోయాబు ప్రాంతాలకు వెళ్ళి నివసించింది. అక్కడ ఆమె భర్త చచ్చిపోయాడు, కొడుకులు చనిపోయారు. కొడుకులకు వివాహమై ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. పెద్దదాని పేరేంటి చెప్పండి మీరే? ఓర్పా. పెద్ద కోడల పేరేంటి? ఓర్పా. చిన్న కోడల పేరు రుతు. ఏమంటే భర్తలు చచ్చిపోయారు, వీళ్ళిద్దరు యవ్వనంలో ఉన్నారు, విధవరాలైన అత్తుంది. ఇద్దరు అత్తను పట్టుకొని మీ దగ్గరకు వచ్చేస్తాం, మీ దగ్గరే ఉంటామని ఏడుస్తున్నారు. అప్పుడు అత్త ఒక మాట ఉందండి, జాగ్రత్తగా వినాలి. అత్తలు కోడళ్ళు ఉన్నారా ఇక్కడ? అత్తలు కోడళ్ళు, మీ అత్తల కోడళ్ళ సరసాలు కాసేపు ఆపి ఈ మాట వినండి. అత్తలు కోడళ్ళు, ఇక్కడ ఉన్న అత్తలు కోడళ్ళు వినండి జాగ్రత్తగా. అత్తగా ఉన్న నయోమి కోడళ్ళిద్దరిని చూసి, నా బిడ్డలారా, బిడ్డలారా అందా, కోడళ్ళారా అందా, ఏమందో మీరు బైబిల్ చదివి చెప్పండి, ఏమంది? నా కుమార్తెలారా. చాలామంది అత్తలు కోడలు మాటంటలేదు, కోడలు మాటంటలేదు అంటారు. అది నీదే తప్పు. కోడల్ని నువ్వు కోడలుగా చూస్తావు కనుక మాట వినరు. ఎలా చూడాలి? కూతురుగా. క్రైస్తవులు నేర్చుకోవాల్సినవి. చాలామంది కుటుంబాలు ఎందుకు సఖ్యత కావంటే వాక్యాన్ని పట్టించుకోరు. అది కుమార్తెలారా, కోడల్ని కూతురు అని పిలు, నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వు ఏ రోజు చూస్తావు అలా కూతురుగా చూడవు కదా, అందుకే వినరు. నా కుమార్తెలారా, బా ఏం అత్తండి, ఆ దరిద్రం సీరియళ్ళు చూడడం మానేయండి. అత్తలు కోడళ్ళు, ఆడవాళ్ళు సీరియళ్ళు చూసి భర్తలను కూడా చంపే పరిస్థితులకు వచ్చారు. ఇప్పుడు ఆడవాళ్ళలోనే విలన్లు, డాన్లు, విలన్ డాన్లు ఆడవాళ్ళు సీరియళ్ళు చూసి. ఒక అత్త అంటుంది, కుమార్తెలారా. ఎవరి కుమార్తెలు? కోడళ్ళు. తిరిగి వెళ్ళండి, నేను ముసల్దాన్ని, నేను ముసల్దాన్ని, మీరు వెళ్ళండి, మీరు వయసులో ఉన్నారు, పెళ్లి చేసుకోండి, వెళ్ళండి. అంటే ఏమండి, మొదట ఓర్ప అంది, నేను నీతోనే వస్తాను అంది, కానీ రెండోసారి గట్టిగా చెప్పింది, లేదమ్మా నేను మీకోసం మళ్ళీ పిల్లల్ని కనగలనా ఈ వయసులో, మీకు మళ్ళీ భర్తలను నేను ఇవ్వగలనా, మీరు వెళ్ళండి అనగానే చక్కగా టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఎవరు? పెద్ద కోడలు ఓర్ప. ముద్దు పెట్టుకొని అత్తకు వీడుకోలు చెప్పి కన్నీళ్ళిచ్చి వెళ్ళిపోయింది. చిన్న కోడలను చూసింది, నీ అక్క మంచి తెలివిగలది, ఎవరు? ఓర్ప. ఆమె వెళ్ళిపోయింది, నువ్వు కూడా నీ జనమ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు యవ్వనంలో ఉన్నాను కదా అమ్మ, వెళ్ళి పెళ్లి చేసుకో, వెళ్ళిపో చెప్పింది. అప్పుడు రూతు ఏమందో, రూతు ఏమందో ఒక్కసారి చదవండి. రూత్ అన్న మాట మాత్రమే చదవండి నాకు.
మొదటి అధ్యాయం 16 వచనం, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకోవద్దు. ఒక కోడలు అంటుంది అత్తతో, ఒక కోడలు అత్తతో అంటుంది, ఏమంటుంది, నా వెంబడి రావద్దు అనొద్దు అత్తయ్య, నన్ను విడిచిపెట్టమని చెప్పొద్దు అత్తయ్య, నన్ను వెళ్ళిపోమని బ్రతిమలాడొద్దు, నన్ను నీవు వెళ్ళు చోటికే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. ఏమండి, ఈ ప్రపంచంలో ఏ కోడలైనా ఏ అత్తతో అయినా ఈ మాట అనగలదా? అది కూడా ముసలిదైన ఒక అత్త, భర్త లేడు, పైగా భర్త ఇంటి దగ్గర లేకపోతే కోడలు ఏమంటుందో తెలుసా? ఏమండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ ముసలోడితో నేను ఆగలేను అబ్బా. అలాంటిది భర్త చచ్చిపోయాడు. రూత్ అంటుంది, నేను నీతోనే ఉంటాను, కంటిన్యూ చేద్దాం, చేయమ్మా, నీవు వెళ్ళు చోటికే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోట నేను కూడా చచ్చిపోతా, అక్కడే పాతి పెట్టబడతాను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేస్తాడు. అసలు ఆ ప్రమాణం వింటుంటే ఏమంటే ఒళ్ళు గగురు పొడుస్తుందండి, అర్థమైతే ఒళ్ళు జలధరిస్తుంది. ఒక కోడలు ఒక అత్తతో, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, నీ సమాధి ఎక్కడో నా సమాధి అక్కడే, ఒకవేళ ఇదిగో చావు తప్ప ఏదైనా నిన్ను విడిచిపోయేలా నన్ను చేసిందంటే కీడు, యెహోవా కీడు నా మీదకు వస్తుంది. ఏమండి, అంతలా అత్తను ప్రేమించడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? అంతలా అత్తను ప్రేమించడానికి కారణం ఏంటి? అత్త అందరిలా సాధించదండి, సాధించకూడదండి. కుమార్తెలారా అని పిలిచిందే, మోయాబీయురాలైన ఆ రూతుకి కానీ ఓర్పాకు కానీ దేవుని గురించి చెప్పిందండి, దేవుని గురించి, నీ దేవుడే నా దేవుడు అనగలిగిందంటే వారి దేవతల నుంచి ఆమె మనస్సును మళ్ళించి నిజమైన దేవుని వైపు ఎంత బలంగా తిప్పుండాలి అత్త, ఎంత బలంగా తిప్పుండాలి, ఎంత బలంగా దేవుణ్ణి నమ్మించుండాలి. అందుకే తన యవ్వనంలో మళ్ళీ వివాహం, తన స్వార్థపరమైన జీవితం, తన వైవాహిక సుఖాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అత్తతో ఉంటే దేవుడు ఉంటాడు, ఆ దేవుడే నా దేవుడు, ఆ జనముతో ఉంటే నేను మోక్షానికి వెళ్ళిపోతా, ఎంత ఆలోచించిందంటే అసలు ఆ అత్త ఎలాంటి అత్త, ఏం చెప్పింది, ఎంత మంచి అత్త. ఇప్పుడు చెబుతున్నాను ఒక మాట అత్తలకి, మీ కోడళ్ళు మీ పాదాల దగ్గర ఉండాలంటే అత్తనని బేరాలు పలికేసి టార్చర్లు పెట్టకండి, కూతురిగా ఆలోచించి వాక్యం చెప్పండి, మీ పాదాల దగ్గర ఉంటారు వాళ్ళు. నీ నోట ఏ రోజైన వాక్యం ఉంటే కదా వాళ్ళు నీ మాట వినటానికి, దేవుని మాట నీ నోట ఉందా ఎవరైనా వింటారు, దేవుని మాట నీ నోట ఉండాలి. నీ కోడలకు ఎప్పుడైనా వాక్యం చెప్పావా, దేవుని చెప్పావా, దేవునిలో ఉన్న ఆ శక్తిని నువ్వు చెప్పగలిగావా, నీ బ్రతుకులో చూపించగలిగావా? మనలో ఆ భక్తి, మనలో ఆ మర్యాద, మనలో ఆ ప్రేమ, మన మాటలో దేవుని వాక్యం కనబడితే కోడలు అత్తకు సలాం కొట్టేస్తుందండి. తన జనమును విడిచి తన యవ్వనాన్ని కూడా మరిచి, దేవుడుంటే చాలు, అత్త ఉంటే దేవుడు ఉంటాడు, అత్త దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుని మాటలు ఉన్నాయి, నిత్య జీవము గల మాటలు ఉన్నాయని అత్తతో ఉండడానికి వచ్చేసింది ఋతు. ఆ ఋతు లేకపోతే క్రీస్తు ఈ లోకానికి వచ్చేవాడు కాడని ఎంతమంది తెలుసండి. కావాలంటే యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్తలో చదవండి, బోయజు రూతునందు ఓబెదును కనెను, అక్కడి నుంచి వంశావళి చూస్తే యేసుక్రీస్తు వస్తాడు. అంటే క్రీస్తు అని మహనీయుడు, రక్షకుడు ఈ లోకానికి వచ్చి సంఘమును, నూతనమైన యెరూషలేమును, పట్టణమును స్థాపించగలిగాడంటే రూతు అను ఒక స్త్రీ, రూతు అనే ఒక కుమార్తె నగరానికి పట్టణానికి మూలస్తంభంగా నిలిచింది, అవునా కాదా మీరే చెప్పండి. మూలస్తంభం, ఇప్పుడు చదవండి 144:12, మా కుమార్తెలు
నగరుకై చెక్కబడిన మూలస్తంభం. అంటే రూతు అను ఒక మహిళ సంఘమునకు మూలస్తంభంగా నిలిచిందంటే నమ్మగలరా? మీరు నమ్మగలరా? తామరు అను ఒక స్త్రీ, తామరు అను ఒక స్త్రీ సంఘానికి మూలస్తంభంగా నిలిచిందంటే మీరు నమ్మగలరా? ఇక మరో స్త్రీ గురించి చెప్తాను. చాలామంది బిడ్డలు, యవ్వన బిడ్డలు యవ్వనలోకి రాగానే తమ అందంపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తారండి. చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, తర్వాత ఏదో ఈ బాడీలు ఎక్సైజ్ చేసేసి బాడీని నాజుగ్గా చేసేసుకోవాలని రకరకాలుగా ఏవో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. ఒకటే మాట చెప్తున్నాను, ఐశ్వరుషు రాజు రాణి అయిన వస్తి పొగరు చూపించి రాజు పిలుపును నిరాకరించినందుకు ఆమె స్థానంలో మరొక పట్టపు రాణి కావాలనుకున్నాడు. ఎంతోమంది లైన్లో నిలబడ్డారు, ఎంతోమంది అలంకరణతో అందంగా కనబడుతున్నారు. వారిలో ఒక ఆమె, ఒక యవ్వన బిడ్డ సాదాసీదాగా ఉంది. ఏ అలంకరణ లేదు, విలువైన నగలు లేవు, విలువైన వస్త్రాలు లేవు, విలువైన ఆభరణాలు లేవు, ఏమంటే విలువైన మేకప్ లేదు, సాదాసీదాగా ఉంది. రాజు యొక్క రాజదండం ఎవరి వైపు చూపించింది? ఆమె ఎవరో కాదండి, ఎస్తేరు, రాణి ఎస్తేరు. ఆమె ఎందు కనికరం చూపాడు దేవుని వలన, ఆమె ఎందు కనికరం దేవుడే చేశాడు ఆమె మీద కనికర పడేలా. ఏమండి, ఆమె కూడా సంఘానికి మూలస్తంభం. మూలస్తంభం తెలుసా మీకు? ఎందుకంటే ఒకనాడు హామాన్ అనేవాడు మొర్దకై తల వంచి నమస్కరించలేదన్న పగతో ఒక మొర్దకైని చంపేస్తే ఏముందిలే, ఈ మొర్దకై జాతి యోధ జాతి, ఈ జాతిని నాశనం చేయాలని ప్రణాళిక వేసుకొని లేని మాట రాజుకు చెప్పి రాజు దగ్గర రాజముద్ర తీసుకొని యోధ జాతిని సంహరించడానికి సిద్ధపడిపోయాడు. ఆగమేఘాల మీద మొర్దకై తన అన్న కూతురైన ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఎస్తేరు, నీవు అంతఃపురంలో ఉన్నావు కనుక నీవు మాత్రం తప్పించుకుంటావని అనుకుంటున్నావేమో, నువ్వు యూదురాలువే గుర్తుపెట్టుకో. నీ యోధజాతి అంతా సర్వనాశనం చేయడానికి ఆమాను కుట్ర పన్నాడు. నేను రాణిని కనుక అంతఃపురంలో ఉన్నాను కనుక తప్పించుకుంటానని అనుకోవద్దు. ఈరోజు నువ్వు కదలాలి, వెళ్ళాలి రాజు దగ్గరికి, నువ్వు మాట్లాడాలి. రాజు అప్పుడు ఏమండి సమావేశ మందిరంలో ఉన్నాడు. పర్మిషన్ లేకుండా ఎవరైనా లోపలికి వస్తే అది రాణి అయినా సరే తల తెగిపోతుంది, కానీ ఇప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే ఈమె వెళ్ళకపోతే యోధజాతి అంతా నాశనం అయిపోతుంది. ప్రాణాలకు తెగించింది, నా నిమిత్తం ఉపవాసం ఉండండి, యూదులందరూ ఉపవాసం ఉండండి, గోరిపట్ట కట్టుకోండి, నేను కూడా ఉపవాసం ఉందను అంతే. సమావేశ మందిరంలోనికి ప్రవేశించింది, నిలబడిందండి. ఆ రాజదండం ఆమె వైపు చూపించకపోతే ఆ రోజు ఎస్తేరు తల తెగిపడేది. ప్రాణాలకు తెగించి వెళ్ళింది, ఆమె వెళ్ళడం వలన ఆ రోజు యోధ జాతి బ్రతికి పట్ట కట్టింది. ఆ యోధ జాతి బ్రతికింది గనకనే యోధ జాతిలో నుంచి క్రీస్తు వచ్చాడు. ఒకవేళ ఆ రోజు యోధ జాతి అంతా సర్వనాశనం అయిపోయి ఉంటే యోధాగోత్రంలో నుంచి రావలసిన ఆయన రాకేమయ్యేది? అంటే క్రీస్తు వచ్చి ఈ సంఘమును స్థాపించాడంటే ఆ సంఘమునకు ఒక ఎస్తేరు మూలకంబమయ్యింది, ఒక రూతు మూలకంబం, ఒక ఎస్తేరు మూలకంబం, ఒక తామరు మూలకంబం. ఇలాగూ ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? స్త్రీని సంఘాల్లో చిన్న చూపు చూసి కొంతమంది వాక్యమే చెప్పనివ్వరు, కొన్ని వాక్యాలు అర్థం కాక. చదవని చివరిగా మాట ముగిస్తాను, సమయం లేదు గనక. 144 కీర్తన 12, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు జీవము గల దేవుని పట్టణము నగరముకై సంఘమను నగరుకై చెక్కబడిన మూలకంబాలు. కొడుకు మీద ఎంత పెట్టుబడి పెట్టాను, మొత్తం రావాలంటున్నాడు తండ్రి పెళ్లి చేసే ముందు, దానికోసమా? తప్పు. ఆ యవ్వన కాలమందు కాపునిచ్చే పంటనిచ్చే ఎదిగిన మొక్కలు వాళ్ళు, నగరుకై చెక్కబడిన మూలకంబాలు. స్త్రీలు సంఘమునకు మూలస్తంభాలుగా నిలబడగల శక్తి కలిగిన వాళ్ళు. ఒక రూతు, ఒక ఎస్తేరు, ఒక తామరు, అలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఒక మరియా. మరియా నిందలకు భయపడి యేసుక్రీస్తు నా గర్భాన్ని వద్దు తండ్రి, అంతే కదండి, భర్త వివాహమైంది కానీ భర్తను ఇంకా సమీపించలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అన్నాడు. లోకమేమంటుంది?
లోకమేమనుకున్నా పర్వాలేదు, ఈ లోకానికి ఒక రక్షకుణ్ణి నేను అందించాలంటే ఎన్ని నిందలైనా పడతాను. సుమయోను అంటాడు, ఒక ఖడ్గము తల్లి నీ హృదయంలో నుంచి దూసుకుపోతుంది అన్నాడు. ఏ ఖడ్గం దూసుకుపోయిందండి? వ్యభిచారం వలన యేసు పుట్టాడని ప్రపంచమంతా ఇప్పటికీ కోడేకూస్తుంది. ఆ రోజు అంది, ఈ రోజు అంది. అలాంటి నిందను మోస్తూ కూడా లోకానికి లోకరక్షకుణ్ణి అందించిన మహాసాధ్వి మరియా స్తంభం అండి, మూల స్తంభం కదా సంఘానికి. ఒక ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి క్రీస్తు రాకకు తోడ్పడింది. ఆ రోజు యోధ సంఘ యోధ జాతిని కాపాడి, ఒక రూతు తన వంశ తన ఏమండి తన జాతిని విడిచిపెట్టి తన అత్తతో వచ్చి బోయాజుకు భార్య అయింది. యోధ జాతిని నడవడానికి, క్రీస్తు వంశం నడవడానికి తోడ్పడింది. ఒక తామరు నీతిమంతురాలై యోధ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఒక మరియా తాను నిందపడి క్రీస్తును లోకానికి నడిపించింది. మూల కంబాలండి వాళ్ళు, మూల కంబాలు. ఆడపిల్లలంటే మైనస్లు కాదండి, స్తంభాలు. ఆలోచించండి, దేవుని వాక్యములో మీ బిడ్డలను పెంచండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటి వారు అన్నారు. ఆత్మచేత, నీటి చేత, యవ్వనలో నూతనంగా పుట్టిన నూతన జన్మను పొందిన బిడ్డలు నిజంగా బలవంతులే, బలవంతుని చేతిలోని బాణాలే. ఈ యవ్వన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానైనా. మీ కుమార్తెను కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఆయుష్ బిడ్డలకు ఇవ్వండి. ముఖ్యంగా జీవగ్రంథమందున్న వాక్యముతో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించి తండ్రికి తల్లికి పేరు తెచ్చే గొప్పవారిగా ఉంచిన అంతకు మించి జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి అయిన మీకు వన్నీ తెచ్చే బిడ్డలుగా ఉండటం. పాఠశాలలోనే వాక్యం చెప్పనివ్వరు కనుక ప్రియులరా, వింటున్న యవ్వన బిడ్డలు, మీరు వివాహం కాకముందు ఎవరికి లోబడి ఉండాలి? తండ్రికి. వివాహమైన తర్వాత భర్తకి. దేవుని భక్తిలో పెరగాలి. కనుక తల్లిదండ్రులు, మీ పిల్లలు యవ్వన కాలమందు డబ్బు సంపాదించే ఏటీఎం మిషన్లు కాదు. కొడుకు మీద ఎంత పెట్టుబడి పెట్టని మొత్తం రావాలంటున్నాడు తండ్రి పెళ్లి చేసే ముందు. దానికోసమని తప్పు. ఆ యవ్వన కాలమందు కాపునిచ్చే పంటనిచ్చే ఎదిగిన మొక్కలు వాళ్ళు, నగరుకై చెక్కబడిన మూల కంబాలు, స్త్రీలు సంఘమునకు మూలస్తంభాలుగా నిలబడగల శక్తి కలిగిన వాళ్ళు. ఒక రూతు, ఒక ఎస్తేరు, ఒక తామరు, అలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఒక మరియా. మరియా నిందలకు భయపడి యేసుక్రీస్తు నా గర్భాన్ని వద్దు తండ్రి, అంతే కదండి. భర్త వివాహమైంది కానీ భర్తను ఇంకా సమీపించలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అన్నాడు. లోకమేమనుకున్నా పర్వాలేదు, ఈ లోకానికి ఒక రక్షకుణ్ణి నేను అందించాలంటే ఎన్ని నిందలైనా పడతాను. సుమయోను అంటాడు, ఒక ఖడ్గము తల్లి నీ హృదయంలో నుంచి దూసుకుపోతుంది అన్నాడు. ఏ ఖడ్గం దూసుకుపోయిందండి? వ్యభిచారం వలన యేసు పుట్టాడని ప్రపంచమంతా ఇప్పటికీ కోడేకూస్తుంది. ఆ రోజు అంది, ఈ రోజు అంది. అలాంటి నిందను మోస్తూ కూడా లోకానికి లోకరక్షకుణ్ణి అందించిన మహాసాధ్వి మరియా స్తంభం అండి, మూల స్తంభం కదా సంఘానికి. ఒక ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి క్రీస్తు రాకకు తోడ్పడింది. ఆ రోజు యోధ సంఘ యోధ జాతిని కాపాడి, ఒక రూతు తన వంశ తన ఏమండి తన జాతిని విడిచిపెట్టి తన అత్తతో వచ్చి బోయాజుకు భార్య అయింది. యోధ జాతిని నడవడానికి, క్రీస్తు వంశం నడవడానికి తోడ్పడింది. ఒక తామరు నీతిమంతురాలై యోధ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఒక మరియా తాను నిందపడి క్రీస్తును లోకానికి నడిపించింది. మూల కంబాలండి వాళ్ళు, మూల కంబాలు. ఆడపిల్లలంటే మైనస్లు కాదండి, స్తంభాలు. ఆలోచించండి, దేవుని వాక్యములో మీ బిడ్డలను పెంచండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటి వారు అన్నారు. ఆత్మచేత, నీటి చేత, యవ్వనలో నూతనంగా పుట్టిన నూతన జన్మను పొందిన బిడ్డలు నిజంగా బలవంతులే, బలవంతుని చేతిలోని బాణాలే. ఈ యవ్వన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానైనా. మీ కుమార్తెను కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఆయుష్ బిడ్డలకు ఇవ్వండి. ముఖ్యంగా జీవగ్రంథమందున్న వాక్యముతో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించి తండ్రికి తల్లికి పేరు తెచ్చే గొప్పవారిగా ఉంచిన అంతకు మించి జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి అయిన మీకు వన్నీ తెచ్చే బిడ్డలుగా ఉండటం.